Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రాలు కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనాన్ని పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగ సూత్రాలు చేసే ఆసనం పేరు లలాటభు పద్మ నాభి ఆసన. ఈ ఆసనం కూర్చొని చేసే ఆసనాలలో ఒకటి. యోగాలో కూర్చొని చేసే ఆసనాలు చాలా ఉన్నాయి, కానీ మోడర్న్ పీరియడ్లో ఈ కూర్చొని చేసే ఆసనాలు తక్కువగా ఉండి స్టాండింగ్లో పొజిషన్లో చేసే ఆసనాలు ఎక్కువగా అయ్యాయి. అయితే కూర్చొని చేసే ఆసనాలలో మెడిటేటివ్ ఆసనాలు, మన కాళ్ళని బంధించడం లాంటి ఆసనాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రాచీన ఆసనాలలో ఈరోజు చేసే ఆసనము ఒకటి. లలాట అంటే ఫోర్ హెడ్, జాను అంటే మోకాలుకి తాకడము. మన తలని మోకాలుకి తాకించాలి. ఎక్కడ తాకించాలి? పద్మనాభి ఆసనంలో తాకించాలి. పద్మనాభి ఆసనం అంటే ఏంటి? ముందు దానికి ప్రిపరేషన్ చేసి ఆసనం చేసి దాని తర్వాత లలాటం తలని మోకాలుకి తాకించుదాము. ముందుగా మనము పాదాలని ఇలా దగ్గరగా తెచ్చిపెట్టేసి ఇలా బద్ధకోనాసనంలో తీసుకెళ్ళండి. ఈరోజు చేసే యోగా సూత్రాల్లో మనము బోల్సర్పై కూర్చొని ఈ ఆసనాలను చేస్తున్నాము. అయితే బోల్సర్పై కూర్చొని ఇలా బటర్ఫ్లై చేయడం వలన మనకు అంత ఈజీగా అనిపించదు. కింద కూర్చొని బటర్ఫ్లైని చేస్తే, బద్ధకోనాసనాన్ని చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. కాళ్ళని ఆడిస్తూ ఉండండి. తొడలల్లో నడుములల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు చేయాలి. ఎలా అయితే మనము ఆహారాన్ని మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తీసుకుంటామో అలానే ఈ యొక్క బద్ధకోనాసనము మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు మనం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మన తొడ నడుము కండరాలలో రక్త ప్రసరణ బాగా జరగడము, అక్కడ ఉండే కండరాలలో ఫ్లెక్సిబిలిటీ పెరగడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఆసనాలు ఎప్పుడైతే బద్ధకోనాసనంపై ఫోకస్ చేసి ఉంటాయో ఆ ఆసనాలకి ఇంకా ఎక్కువగా ప్రిపరేషన్ చేయాలి. అలా చేసిన తర్వాత ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి తలని బాగా కిందికి తీసుకుని రండి. ఇప్పుడు నెమ్మదిగా ఇలా పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు మనము బోల్సర్పై కూర్చుందాము. బోల్సర్పై కూర్చొని ఈ విధంగా కాలుని మనం పైకి చేయాలి. హిండోలాసనంలో కుడి కాలుని పైకి తీసుకెళ్దాము. కొంత సమయం పాటు ఆసనంలో అలానే ఉండండి. దాని తర్వాత కుడి కాలుని బాగా మూవ్ చేయాలి. కాలుని బాగా ఆడిస్తూ ఉండాలి. ఇలా ఆడించి కాలుని కింద తెచ్చిపెట్టండి. ఎడమ కాలుని అదే విధంగా పైకి చేద్దాము. చేసి కాలుని ఆడించండి. అలా ఎడమ కాలుని కూడా ఆడించాలి. ఆడించిన తర్వాత మనము పద్మాసనంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇలా కుడి పాదాన్ని ముందుగా పైకి తెచ్చి పెట్టండి. ఎడమ మోకాల్ని ఇలా కిందికి ప్రెస్ చేయాలి. చాలామంది వ్యక్తులకు ఇలా మోకాలు కింద వెళ్ళదు, ఇలా పైనే ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళు ఇలా తొడని కింద ప్రెస్ చేస్తూ
ఈ విధంగా కాలుని కిందికి తీసుకెళ్ళాలి. ఇలా కాలు ఎందుకు వెళ్ళదు, ఎందుకంటే ఈ యొక్క కండరం చాలా స్టిఫ్గా అయిపోతుంది. గట్టి పడిపోయింది అనుకోండి, ఇలా పైకి వెళ్ళొస్తుంది. అయితే ఈ కండరంలో గట్టితనం వెళ్ళిపోయి ఫ్లెక్సిబిలిటీ రావాలి, ఇలా కిందికి వెళ్ళగలగాలి. ఇప్పుడు ఈ లెఫ్ట్ కాలుని పైకి తీసుకొని రావాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ కాళ్ళని ఇలా దగ్గరగా తెచ్చేసి పెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు ఈ తొడలని కొద్దిగా దగ్గరగా తెచ్చి పెడదాము. చాలామంది ఈ విధంగా పద్మాసనం చేసినప్పుడు కాళ్ళని ఇలా చాలా దూరంగా చేసి పెడతారు. అంటే వాళ్ళు కావాలని చేయట్లేదు, వాళ్ళల్లో అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. కానీ ఆ ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ ఈ విధంగా పాదాలని దగ్గరగా తెచ్చేయాలి. ఇలా పాదాలను దగ్గరగా తెచ్చిన తర్వాత శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మనము ఈ చేతులని కింద పెట్టేసి మోకాళ్ళని ఇలా పైకి లేపుదాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. మోకాళ్ళని ఇలా పైకి లేపుతూ ఈ విధంగా హస్తాలని ఇంటర్లాక్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండాలి. ఏం ఆసనము? పద్మనాభి ఆసనము. దీన్ని మనము పద్మనాభి ఆసనం అని అంటారు. పద్మాసనాన్ని చేసి ఆ యొక్క పద్మాసనాన్ని నాభి దగ్గరికి తీసుకెళ్తున్నాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. నెమ్మదిగా కాళ్ళని కిందికి తెచ్చిపెట్టేస్తాము. కొద్దిగా ముందుకు వచ్చేసేయండి. ఇలా ముందుకు వచ్చేసి మళ్ళీ కాళ్ళని పైకి తీసుకెళ్దాము. తీసుకెళ్ళి ఇలా హస్తాలని ఇంటర్లాక్ చేద్దాము. శ్వాస తీసుకోవాలి, వదిలేయాలి. ఇలా చేసి మోకాళ్ళని కింద పెట్టేయండి. ఇప్పుడు పైకి వచ్చేసి నిలువుగా కూర్చోవాలి. చేతులని ఇలా మనము పైకి కిందికి చేద్దాము. ఇలా సైడ్ టు సైడ్ చేద్దాము. అలా సైడ్ టు సైడ్ చేయండి. ఇలా ట్విస్ట్ చేద్దాము. ఇలా చేసి ఫార్వర్డ్గా బెండవాలి. అయితే ఒకటి ఫార్వర్డ్గా బెండవాలంటే మనం ఇలా బెండవ్వాలి, కానీ పద్మనాభి ఆసనంలో మనం ఫార్వర్డ్గా బెండవుతున్నాము. కొద్దిగా ముందుకు వచ్చేసేయండి. ఇలా చేతులను పైకి చేయండి, ఇంటర్లాక్ చేయండి. ఈ ఇంటర్లాక్ చేసినప్పుడు మోకాలు ఇంకా ఎక్కువగా దగ్గరగా తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ విధంగా తలని ఒకవైపు చేద్దాము. నెమ్మదిగా తలని పైకి చేయండి. రెండో వైపు చేద్దాం. అలా చేసి తలని పైకి చేసి నెమ్మదిగా కాళ్ళని కింద పెట్టేసేయండి. కింద పెట్టేసి
ఈ పద్మాసనం నుంచి బయటికి వచ్చేద్దాము. వీపుని నిటారుగా చేసి కూర్చోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరందరూ ఒకసారి ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు లలాటభు పద్మ నాభి ఆసన. పద్మాసనంలో కాళ్ళని పెట్టి నాభి దగ్గర తీసుకెళ్ళాలి, దాన్ని పద్మ నాభి ఆసన అంటారు. ఇక్కడ మనము లలాటము అంటే మన ఫోర్హెడ్ని మన మోకాలకి తాకిస్తున్నాము. ఈ యొక్క ఆసనము మనము బోల్సర్పై చేస్తున్నాము. ఏ విధంగా చేయాలి, ఈ యొక్క ఆసనానికి ఎటువంటి వామప్ ఉంటే మంచిదో చూద్దాము. ముందుగా మనము కింద కూర్చోవాలి. పాదాలని మనము బద్ధకోనాసనంలో తెచ్చిపెట్టేసి కాళ్ళని బాగా ఆడించుదాము. వీపుని నిటారుగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని ఆడిస్తూ ఉండండి. కొంత సమయం పాటు ఇలా కాళ్ళని ఆడిస్తూ ఉండాలి. పొట్టకండరాలని బిగించండి. సూటిగా కూర్చుందాము. చేతులను చెరవైపు పెట్టి ఊర్ధ్వంగా తీసుకెళ్తూ కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ చేతులని పైకి కిందికి చేద్దాము. ఇలా కొన్నిసార్లు చేయాలి. దీని తర్వాత మనం చెరో వైపు బెండవ్వాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా సైడ్ టు సైడ్ బెండవ్వండి. ఇప్పుడు సెంటర్కి వచ్చేయాలి. కుడివైపు ట్విస్ట్ అవుదాము. సెంటర్కి వచ్చేసి ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కుడివైపు ఎడమవైపు చేద్దాము. ఇలా చేసిన తర్వాత రెండు చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండవ్వండి. హస్తాలని సూటిగా చేద్దాము. నెమ్మదిగా రెండు చేతులని పైకి చేసి నార్మల్గా చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము బోల్సర్పై కూర్చొని కుడి కాలుని హిండోలాసనంలో షేక్ చేద్దాము. హిండోలాసనంలో కుడి కాలుని కదిలించాలి.
కాలుని కదలించాలి. ఇలా కదిలించిన తర్వాత కుడి కాలుని కింద పెట్టేసేయండి. ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా కదిలించుదాము. నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము అర్ధ పద్మాసనంలో కూర్చోవాలి. కుడి కాలుని కింద పెట్టేసి మోకాలుని కిందికి తీసుకొని రండి. ఈ విధంగా కొంత సమయం పాటు పద్మాసనంలో కూర్చోవాలి. పద్మాసనంలో మీరు ఎటువంటి వామప్ చేయవచ్చు అవన్నీ చేయండి. ఇప్పుడు హస్తాలని ఇలా కింద పెట్టేసి ఈ విధంగా మనము కాళ్ళని పైకి తీసుకొని వచ్చేసి నాభి వైపు తీసుకొని రావాలి. ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ లేదో వాళ్ళు కొద్దిగా కష్టపడతారు. ఇప్పుడు నెమ్మదిగా ఈ విధంగా మనము చేతులని ఇంటర్లాక్ చేయవచ్చు. చేతులు ఇంటర్లాక్ చేయలేని వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు బెల్ట్ని తొడ చుట్టూ చుట్టేసి ఇంటర్లాక్ చేయవచ్చు. దీని తర్వాత మనము వీపుని గుండ్రంగా చేస్తూ తలని ఇలా ఎడమవైపు చేయాలి. కాళ్ళని పైకి చేస్తూ మళ్ళీ తలని స్ట్రెయిట్గా చేసి తలని కుడివైపు తీసుకెళ్ళండి. అలా చేసి సెంటర్లో తీసుకొని రావాలి. అలా చేసి కాళ్ళని కిందికి తీసుకుని రండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు లలాట భూ పద్మనాభి ఆసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేశాం. ఈ ఆసనం చేయడం వలన తొడకండ్రాలకు చాలా మెలిచేస్తుంది. తొడకండ్రాల్లో రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కాళ్ళ కండ్రాల్లో కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కోర్ స్ట్రెంత్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. వీటన్నిటితో పాటు వీపులో ఉన్న కండ్రాలపై కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీపు కంట్రోల్ కూడా బాగా ఫ్లెక్సిబుల్గా అలాగే స్ట్రాంగ్గా కూడా తయారవుతాయి. ఈ యొక్క ఆసనము మనకు ఎక్కడ ఉపయోగమవుతుంది, ఎప్పుడైతే మనం కాళ్ళని ఇలా పైకి కిందికి చేస్తామో దాంతో ఈ లోవర్ కోర్లో స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. లోవర్ కోర్ లైట్గా అవుతుంది, శరీరంలో లైట్నెస్ అనేది పెరుగుతుంది. ఈ ఆసనము మన కాళ్ళ కండరాలపై చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అలానే భుజ కండరాలు వీపుపై కూడా బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. తొడ కండరాలలో రక్త ప్రసరణ బాగా జరగడము, ఆ కండరాలు స్థిరంగా దృఢంగా బలంగా అవ్వడము, వీపు ఫ్లెక్సిబుల్గా అవ్వడము ఇవన్నీ జరుగుతాయి. అలానే ఇక్కడ మనము టేల్ బోన్పై ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతామో కూడా నేర్చుకోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన వీపులోని కండరాలు అలాగే తొడ భాగంలోని కండరాలు ఇవన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళల్లో నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. ఈ ఆసనం చేసినప్పుడు మనం కాళ్ళని బంధిస్తాము కాబట్టి మీకు ఇబ్బంది అనిపించవచ్చు. లోవర్ బ్యాక్లో పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఆసనము ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేయకుండా ఉంటే చాలా మంచిది. ముందుగా పద్మాసనం బాగా చేయడానికి ప్రిపరేషన్ చేయాలి. కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి. దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయాలి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో లలాట భూ పద్మనాభి ఆసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.